హాయ్ మీడియా ఎఫెక్ట్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ న్యూమరాలజిస్ట్ అయినటువంటి కిరణ్ గణేష్ గారు ఇచ్చేశారు. మనకున్న మరికొన్ని సందేహాలని ఈరోజున తీర్చుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. కిరణ్ కళ్యాణ్ గారు, పేర్లలో కొన్ని లెటర్స్ ఉండటం వల్ల కొన్ని అనుకూల ప్రభావాలు ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ఇంతకుముందు చెప్పారు మీరు. చెప్పాను. సమ్ జే అనే లెటర్ ఉండటం వల్ల చాలా ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారు. అలాగే ఒక దేశం గురించి మాట్లాడుకుంటే జపాన్ 2 సార్లు అణుబాంబు దాడికి బలైంది. ఆ దేశం పేరులో జే అని ఉండటం వల్ల ఈ విధంగా జరిగిందంటారా? మీరు కొంచెం వివరిస్తారా న్యూమరాలజీ ప్రభావం ఆ పేరు మీద ఎంత ఉందనేది? తప్పకుండా వివరిస్తానండి. జపాన్ అనే పేరులో జే నక్షత్రంతో పాటు జపాన్ అనే నేమ్ నెంబర్లో 16 అనే సంఖ్య ఉంది. సో జే అక్షరం వల్ల మనిషిలో కానీ ఒక వస్తువు మీద కానీ ఒక దేశం పైన కానీ జే అక్షరం ఉంటే ఖచ్చితంగా నిందారోపణలకు గురవుతూనే ఉంటారు. నాట్ ఓన్లీ కంట్రీ, నాట్ ఓన్లీ పర్సన్, నాట్ ఓన్లీ ఆబ్జెక్ట్. ఓకే. సో నిందారోపణలకు గురయ్యే అక్షరమే జే. తప్పు చేసినా చేయకపోయినా వాళ్ళని నిందిస్తారు, వాళ్ళకే పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళే ఎక్కువగా గొడవలు జరిగినప్పుడు సెటిల్మెంట్కి వాళ్ళే వెళ్ళాల్సిన పరిస్థితి గోచరిస్తుంది అది. సో జపాన్లో జే అనే అక్షరం వల్ల అది జరిగిందని సంఖ్యాశాస్త్రంలో జే గురించి ఇంతవరకు ఎవరు గట్టిగా చెప్పట్లేదు, నేను చెప్తున్నాను, లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను. సో అలాగే నేమ్ నెంబర్ 16 అనే సంఖ్య జపాన్ అనే పేర్లో ఉండడం వల్ల తలక్రిందులు అవుతుంది అని రాసింది. ఓకే. అని ఎంత తలక్రిందులైనా ఆ సంఖ్య మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకొని మళ్ళీ తారాస్థాయికి చేరుకునే ఉంటుంది. అలా తారాస్థాయికి చేరుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ రివర్స్ బ్యాక్ అవుతుంది. ఓకే. అప్ అండ్ డౌన్ సర్కిల్స్ సైక్లిక్ లాగా తిరుగుతూ ఉంటుంది. ఓకే. సో 16 అనే నెంబర్కు ఉన్నటువంటి ఆ సంఖ్య కారణంగా జపాన్ మీద ఇప్పుడు ఒకసారి స్వయంగా అణుబాంబులు వేశారు. 2, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇంకొకసారి అణు రియాక్టర్లు పేరడం వల్ల నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. సో ప్రపంచంలో జపాన్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మైండ్ నాలెడ్జ్. ఓకే. ఇంకా వేరే దేశాలకు ఎక్కడ లేవని నా అభిప్రాయం. సో ఆడియన్స్, మనకున్న సందేహాలు ఈరోజు కిరణ్ కళ్యాణ్ గారు తీర్చారు. సో వచ్చేవారు మరికొంత ఇన్ఫర్మేషన్తో, మరికొన్ని కొత్త ప్రశ్నలతో మన కిరణ్ కళ్యాణ్ గారు. ఓకే, థ్యాంక్ యూ.